ترجمة
గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు శాసనసభ్యులు మా అన్న ముద్దుగా అన్న అని పిలుచుకున్నటువంటి మా బాలయ్య శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అట్లానే ఈరోజు సేవా కార్యక్రమాలు దృక్పథంలో ఈరోజు బదులుల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి చలికాలం కాబట్టి వాళ్ళకి బెడ్షీట్సు ఈరోజు మధ్యాహ్నం భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా నాకు చాలా అదృష్టంగా ఉంది. అది వాసన్న పుట్టినరోజు రోజు ఈ సేవా కార్యక్రమం చేయడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. అన్న మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మాతో మరిన్ని చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కష్టం అని అన్న గడప దొక్కితే ఎటువంటి వారికైనా సరే శత్రువుని సైతం ప్రేమించే అభిమానించే ఏకైక గుండె ఏదన్నా ఉంది అంటే అది మా బాల్యం శ్రీనివాసరెడ్డి గారు మా వాసన్న అని మేము సగర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నాము. ఇందాక అన్న ఫోన్ కూడా చేసి మాట్లాడారు. ఇందాక అసలు వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తుంటే బాల్యం శ్రీనివాసరెడ్డి గారు పుట్టినరోజు అంటే ఇక్కడ బదిరుల పాఠశాల డఫెండమ్ పిల్లలకి ఆ బొమ్మ చూయించి వాసన్న బొమ్మ చూయించి ఆ బాలయ్య శ్రీనివాసరెడ్డి గారిది పుట్టినరోజు అన్న విషయం కూడా నాకు చెప్పడానికి చేత కాకపోతే వాళ్ళు చెప్తున్నారు పుట్టినరోజు అని. నాకు కళ్ళమ్మట నీళ్ళు తిరిగినాయి. అసలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇట్లానే మా పార్టీ పెద్దలు టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ మన మేయర్ గారు కానీ వీళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు మేము ఇక్కడ చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకి ఇక్కడికి విచ్చేసినటువంటి శంకరన్న గారికి మా మేయర్ గారికి మా డివిజన్ ప్రజలకి మా నాయకులకు వైఎస్ఆర్సీపీ నాయకులకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ వాసన్న పుట్టినరోజు కార్యక్రమంగా ఇంతటి సేవా కార్యక్రమాన్ని నా చేత చేపిస్తున్నటువంటి నాకు ఇంతటి అదృష్టం కలిగించినందుకు వాసన్నకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒంగోలులో పండగ వాతావరణం నెలకొంది. హిందూ ముస్లిం క్రైస్తవ అన కుల మత వర్గాలకి అందరూ కూడా క్యాలెండర్లో పండగలు ఉంటాయి. కానీ డిసెంబర్ 12 వాసన్న పుట్టినరోజు అని చెప్పి ఒంగోలు ప్రాంత వాసులందరూ కూడా వాసన్న పుట్టినరోజుని గుర్తు చేసుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం మా కార్పొరేటర్లకి ప్లస్ వైసీపీ నాయకులకి అందరికీ వాసన్న అభిమానులకి ముఖ్యంగా మహిళా నాయకులకి ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా మా నగరపాలక సంస్థ తరపున వాసన్న గారి తరపున మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాం. మాజీ మంత్రివర్యులు ఈ జిల్లా రథసారథి ఒంగోలు టైగర్ మరి మన ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ బాలయ్య శ్రీనివాసరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా మొదటగా వారికి జన్మదిన శుభాకాంక్షలు, అంతేకాకుండా వారి యొక్క మంచి కార్యక్రమంలో జన్మదినంలో మేము ఒక ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారి జన్మదినం అంటేనే మా ఒంగోలుకు ఒక పెద్ద పండుగ. ఈ పండుగ వాతావరణంలో ప్రతి నాయకుడు కూడా వాళ్ళు వాళ్ళ డివిజన్స్లో ముఖ్యంగా మా కార్పొరేటర్లు వాళ్ళు వాళ్ళ డివిజన్స్లో అంతా కేక్ కట్ చేసుకుని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలామంది నాయకులు మా కార్పొరేటర్లు కూడా మరి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి విశ్వసేవికలో మరి నిత్యావసర వస్తువులు మరి గోల్ తిరుపతిరావు గారు ఆధ్వర్యంలో అంటే గోల్ లక్ష్మి కార్పొరేటరు, అలాగనే మరి బదిరిల పాఠశాలలో మరి కృష్ణలత వాళ్ళకి మరి బెడ్షీట్స్ అలాగే భోజనాలు పెట్టించారు మా కార్పొరేటరు. అలాగనే మరి 50 డివిజన్ అలాగే 49 అన్ని డివిజన్స్లో కూడా కేక్ కటింగ్ జరిగినాయండి. ముఖ్యంగా మాతా శిశు హాస్పిటల్లో అయితే మరి ఫ్రూట్స్ బ్రెడ్ అంతే కూడా వాళ్ళకందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కువగా మరి వీళ్ళు రామ్నగర్లో అయితే అండి పిల్లలకి అక్కడ మరి బాల సాధనలో అనాథ పిల్లలకి అందరికీ కూడా మరి అరుణ ఆధ్వర్యంలో వాళ్ళకి అందరూ కూడా నిత్యావసర సరుకులు, అంతేకాని వాళ్ళకి స్టవ్ గ్యాస్ స్టవ్ అలాగనే ఇంకా చాలా ఐటమ్స్ వాళ్ళు అడిగి ఉన్నారండి. బట్టలు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా దాదాపుగా 30,000 రూపాయలకి పైగా వస్తువులను వాళ్ళకి అందించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా నేను అందరూ కూడా ఒకటి అభినందిస్తున్నాను. ఎందుకంటే మాకు వాసన్న బర్త్డే అంటేనే మాకు ఒక పండగ వాతావరణం. మేము ఎన్ని పనులు చేసినా కూడా తక్కువే. వారు ఏ ఇంటికి వెళ్ళినా ఇప్పుడు గడప గడప ప్రోగ్రాంలో కూడా ఎవరికి ఏ అవసరమా కావాలని అడిగినా ఇంటింటికి వెళ్ళి మీకు ఏదైనా ఇబ్బంది ఉందా అని
అడిగి మరీ తెలుసుకొని ప్రభుత్వం యొక్క పథకాల గురించి చెప్పడంలో వారు ఎంతగానో సక్సెస్గా మరి ముందుకు పోతున్నారు. అలాగే రాబోయే రోజులను కూడా ఇంతే అభిమానం ప్రజల్లో ఇంకా ఎక్కువగా ఉంటూ ప్రజలందరూ కూడా వారికి మరి ఐక్యమత్యంగా ఉంటూ వారికి జయజయాలు పలుకుతూ అందరూ ఓటింగ్ కూడా ఒక్కడ కూడా పక్కకు పోకుండా ఉండే విధంగా మరి మేము ముందుకు పోతున్నాము. అలాగే వారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క ఒంగోలు నగరం కూడా డెవలప్మెంట్లో కూడా ముందుకు పోతుందని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. ఏది ఏమైనా వారి బర్త్డే సందర్భంగా అందరికీ కూడా ముఖ్యంగా మా యొక్క అభిమానులకి వాసన అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున మరి వారి తరఫున వాసనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి ఉండాలని మరిన్ని పదవులు అధిరోహిస్తూ మరి ప్రజలందరి మనల్ని పొందాలని చెప్పి మరి మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు మరి మాజీ మంత్రి వర్యులు ఒంగోలు ఎమ్మెల్యే గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఒంగోలు నగరంలో అనేక సేవా కార్యక్రమాలు జరిగినాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బదిరిల పాఠశాలలో మరి కార్పొరేటర్లు ఎల్నాడు మాధవరావు గారు, తాడి కృష్ణనాథ్ గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు మరి కోచూరు శేఖర్ గారు, మరి సోమశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు వారికి మరి దుప్పట్లు, అదేవిధంగా ఫ్రూట్స్, మరి వారికి భోజనం, మంచి భోజనం కూడా పెట్టడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. ఈరోజు జరిగిన సేవా కార్యక్రమాల్లో ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే నోరు లేని పాప వారికి చెవి లేని పడవు మాట్లాడలేరు వాళ్ళు. వారి ఏమై వారికి ఏం కావాలో ఏం తినాలని కూడా అడగలేని వారికి మంచి మరి ఈరోజు వాళ్ళకి మంచి బట్టలు కానీ అవన్నీ ఇవ్వటం వాళ్ళకి అభినందిస్తూ మరి ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఆ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆయురారోగ్యాలతో మరి రాబోయే కాలంలో పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన సేవలు అందించాలని ఆయన అండగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.